2019 ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు అందరూ వారి ఇబ్బందులు బాధలు చెప్పారని, అయితే ఇప్పుడు జగనన్న చేసిన సంక్షేమం, గ్రామాల్లో జరిగిన అభివృద్ది గురించి చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజితారెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని గొల్లవీధిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, కాకుటూరు లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి పూజితారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అభివృద్ది సంక్షేమం కొనసాగాలి అంటే రాష్టంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా సర్వేపల్లిలో కాకానీని గెలిపించాలని పూజిత అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచులు హారికారెడ్డి, మస్తానమ్మ, కృష్ణవేణి, లక్ష్మి, ఉప సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. 2014 మరియు 2019లో కూడా మేము క్యాంపెయిన్కి రావడం జరిగింది. జనాలు అనేక రకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పారు. అదే 2024కి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా జగనన్న చేసిన సంక్షేమం కనిపిస్తుంది, జనాలు సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి కనిపిస్తుంది, అభివృద్ధి దారిలో మనం నడుస్తున్నామన్న నమ్మకం ఉంది జనాలకి. అవన్నీ చూస్తుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అంటే 2019లో మేము చేసినటువంటి హామీలు, ఇచ్చినటువంటి మాట పూర్తి చేసుకోగలిగామని ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 2019లో కానీ 2024లో కానీ నన్ను నడిపించినటువంటి వాళ్ళు కానీ, నాకు ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇంత లక్షణంగా పరిపాలిస్తున్నారు జనాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర ఆయన ఉండలేరంటే ఆయన ప్రతినిధులుగా నిలిచి అందరూ కూడా కష్టపడి నాన్నగారి కోసం నాన్నగారు పనిచేసినట్టే చేశారు. అది చాలా అరుదైన విషయం. నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తారు, మనం ప్రజలకు ఏమి చేశాము అనేది ఆలోచించకూడదు నాన్న, మనం ప్రజలకు ఇంకా ఏమి చెయ్యగలం అనేది ఆలోచించాలి. ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. తప్పకుండా 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో నాన్న మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడన్న బలమైన నమ్మకం ఉంది. మీ అమూల్యమైనటువంటి ఓటుని పాన్ గుర్తుకు వేసి నాన్నగారిని గెలిపించాలి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.